హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. విశాఖపట్నం సెవెన్ హిల్స్ హాస్పిటల్ అంటే మంచి పేరున్న హాస్పిటల్, కానీ ఇలాంటి హాస్పిటల్స్ నుంచే వైద్యులకి చెప్పాలంటే పేషెంట్స్ కి వైద్యం ఖరాబ్ అయిపోతుందా? అవునని వినిపిస్తున్నాయి. కిడ్నీ పేషెంట్లు అంటేనే నిజానికి చెప్పాలంటే ఊపిరి పీల్చుకుంటూ ఉంటారు, బతకాలా వద్దా అనే దీంట్లో బతుకుతూ ఉంటారు. కానీ ఇప్పుడు కిడ్నీ పేషెంట్ డయాలసిస్ చేయాలంటే ఖచ్చితంగా వైట్ కార్డ్ ఉండాలని అంటున్నారు, లేని పక్షంలో ఖచ్చితంగా వైద్యం ఆపేస్తాను అంటున్నారు. మరి ఎంతవరకు సమంజసం ఇది? వైద్యం కొనసాగుతున్న నేపథ్యంలో సడన్ గా ఆపేస్తే పేషెంట్లు ఎక్కడికి వెళ్ళి చేరుకోవాలి? ఇదే నేపథ్యంలో చూసుకుంటే మిగిలిన హాస్పిటల్స్ కూడా సేమ్ వైఖరిని నిర్వహిస్తున్నాయి. వైట్ కార్డ్ ఉంటేనే అడ్మిషన్, లేదంటే లేదు అంటున్నారు. మరి దీనిపైన ఆల్రెడీ హ్యూమన్ రైట్ కమిషన్ స్పందించడం జరిగింది. సో లోపలికి వెళ్ళి చూద్దాం అసలు ఏం జరుగుతుంది, పేషెంట్స్ కి ఎలాంటి సహాయం అందిస్తారో చూద్దాం. సో ఈరోజు విశాఖపట్నంలో ఉన్న సెవెన్ హిల్స్ హాస్పిటల్కి రావడం జరిగింది. నిన్న కొంతమంది పేషెంట్స్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ఆరోగ్యశ్రీ పథకం ఏదైతే ఉందో ఆ ఆరోగ్యశ్రీ పథకాన్ని సెవెన్ హిల్స్ మేనేజ్మెంట్ దాన్ని కంటిన్యూ చేసేటువంటి పరిస్థితిలో లేదు. ఆ పేషెంట్లు కూడా చాలామంది ఆందోళన చెందుతూ ఉన్నారు. చాలా వరకు డయాలసిస్ కూడా ట్రీట్మెంట్ చేయడానికి కనీసం ఓపీ కానీ రిజిస్ట్రేషన్ కానీ ఏమి చేయకుండా వాళ్ళని పేషెంట్స్ని ఇబ్బంది పెడుతున్నారు. దాదాపు 130 మంది పేషెంట్లు ఇక్కడ ఈ సమస్యలతో బాధపడుతున్నట్టు మా దృష్టికి తీసుకురావడం జరిగింది. కొంతమంది ఓరల్ రిటర్న్గా కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. మేము ఇప్పుడే పట్నాయక్ గారు అని చెప్పేసి సెవెన్ హిల్స్ చీఫ్ హెల్త్ ఆఫీసర్తో మాట్లాడడం జరిగింది. వారు క్లారిఫికేషన్ ఇవ్వట్లేదు. ఆరోగ్యశ్రీ అనే పథకం అనేదాన్ని ఈ సెవెన్ హిల్స్ హాస్పిటల్లో కంటిన్యూ చేస్తామా, లేకపోతే ఇప్పుడు ఉన్నటువంటి 130 మంది పేషెంట్లు ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళకి ట్రీట్మెంట్ ఇస్తారా లేదా అనే విషయాల పట్ల హాస్పిటల్ మేనేజ్మెంట్ ఇంకా దాని స్పష్టత ఇవ్వటం లేదు. దానివల్ల ఇక్కడ ఉన్నటువంటి పేషెంట్లు ఆందోళన గురవుతున్నారు. వీళ్ళేమంటున్నారంటే ఒక్క మా సెవెన్ హిల్స్ హాస్పిటల్ మాత్రమే దొరికిందా, మిగతా హాస్పిటల్కి వెళ్ళొచ్చు కదా అని చెప్తూ ఉన్నారు. వాస్తవంగా ఈ 130 మంది పేషెంట్లు కూడా క్రమక్రమంగా ఇక్కడే సంవత్సరం నుంచి 2 సంవత్సరాల నుంచి ఇక్కడ నుంచే వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్నారు. మరి అలాంటి తరుణంలో సడన్గా ఒక 3 రోజుల నుంచి వీళ్ళు ఈ యొక్క ఆరోగ్యశ్రీ సంబంధించినటువంటి ట్రీట్మెంట్లు నిలిపివేయడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లుగా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు సమాచారం ఉంది. కాబట్టి దీని మీద ప్రభుత్వము అలాగే ఆరోగ్య శాఖ తక్షణమే చర్యలు తీసుకొని వీళ్ళకి ఈ యొక్క పథకాన్ని ఇక్కడ కంటిన్యూ చేసే విధంగా చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాం. పథకం ఆపడానికి కారణం అడిగితే వాళ్ళు ఏమంటున్నారంటే మేనేజ్మెంట్ మారుతుంది అంటున్నారు. మేనేజ్మెంట్ మారినప్పుడు ఈ ఆరోగ్యశ్రీ పథకం నిలిపివేయవచ్చా అనే క్వశ్చన్ ఒకటి మేము అడుగుతున్నామండి. గవర్నమెంట్ అధికారులు కొంచెం దీని మీద శ్రద్ధ తీసుకొని మేనేజ్మెంట్ మారుతుంది కాబట్టి మేము ఫ్రెష్ ఆరోగ్యశ్రీ పేషెంట్స్ తీసుకోము అంటే ఆల్రెడీ 20 సిట్టింగ్స్ అయిపోయిన వాళ్ళకి డయాలసిస్ తిరిగి మళ్ళీ చేయటానికి కుదరదు అన్నట్లుగానే వాళ్ళు వ్యవహరిస్తున్నారు. వాళ్ళ న్యూ రిజిస్ట్రేషన్ అయితే అవ్వట్లేదు. వాళ్ళ ప్రాణహానికి మరి ఎవరు బాధ్యులు అవుతారో మన రాష్ట్ర మంత్రివర్యుల గారిని, రాష్ట్ర ఆరోగ్య శాఖ వారిని ఒకసారి ఈ విషయం మీద దృష్టి పెట్టవలసిందిగా కోరుకుంటున్నామండి. ప్రస్తుతం సెవెన్ హిల్స్ హాస్పిటల్ నందు ఎంతో మంది డయాలసిస్ పేషెంట్లు వారు ధర్నా చేయడం జరుగుతుంది. వాళ్ళ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఈరోజు ఆరోగ్యశ్రీ సడన్గా నిలిపి చేయడం వల్ల వీళ్ళు డయాలసిస్కి ఎక్కడికి వెళ్ళాలనేది ఆందోళన చెందుతున్నారు. గత 2 రోజుల నుంచి వీళ్ళకి డయాలసిస్ ఉండకుండా వీళ్ళ స్లాట్స్ బుకింగ్ అయిపోయాయని, ఒక్కసారి డయాలసిస్ రిజిస్ట్రేషన్ అయితే 20 స్లాట్స్ వరకే చేస్తామని, మళ్ళీ రిజిస్ట్రేషన్ చేయడానికి డాక్టర్ తాలూకా ప్రిస్క్రిప్షన్ అవసరమని, అయితే పేషెంట్ల డాక్టర్ దగ్గర మళ్ళీ రిజిస్ట్రేషన్కి వెళ్ళాలన్నా కూడా వీళ్ళు డయాలసిస్ చేసిన వీళ్ళ రిపోర్ట్పై ఆధారపడి ఉంటుందండి. వాళ్ళు రిపోర్ట్స్ ఇవ్వట్లేదు, అయిపోయింది మీ డయాలసిస్ అని పంపించేస్తున్నాం అంటున్నారు. ఇప్పుడు ఆరోగ్యశ్రీ నిలుపు సడన్గా నిలిపివేదాలపై వీళ్ళ మేనేజ్మెంట్ని అడుగుతుంటే ఏమంటున్నారంటే మా సెవెన్ హిల్స్ హాస్పిటల్ ఒకటే ఉందా, వేరే హాస్పిటల్స్ లేవా, బయటకు వెళ్ళి వీళ్ళు డయాలసిస్ చేసుకోమనండి అని అంటున్నారు. బయటకు వెళ్ళినా సరే స్లాట్స్ దొరికే పరిస్థితి కాదు. ప్రతి హాస్పిటల్కి కూడా డయాలసిస్ మీద లిమిటేషన్స్ ఉంటాయి. ఇంతమంది అని పేషెంట్స్ని తీసుకోవాలి, పర్ డే ఇంతమందికి డయాలసిస్ చేయాలని ఉంటుంది. సో వీళ్ళకి అవన్నీ చెప్తున్నా సరే అవన్నీ మాకు తెలియదు, మా లిమిటేషన్స్ మాకు అయిపోయి 20 స్లాట్స్ అయిపోయి మేము ఇక మీద న్యూ రిజిస్ట్రేషన్ ఆరోగ్యశ్రీ ద్వారా చేయమని అంటున్నారు. ఆరోగ్యశ్రీ ద్వారా న్యూ రిజిస్ట్రేషన్ చేయకపోతే వీళ్ళందరి పరిస్థితి ఏమిటి? ఈరోజు ఎంతమంది డయాలసిస్ పేషెంట్స్
నిలుపుదల ఆగిపోయి వాళ్ళు అంత ఇబ్బందులు పడుతున్నారు, వాళ్ళ ఆర్థిక ఇబ్బందులతో ఉన్నారు. వీళ్ళు డబ్బులు ఇచ్చి చేయించుకుందామన్నా బయట స్లాట్స్ దొరికే పరిస్థితి అయితే లేదు. దీనిపై వైద్య ఆరోగ్య శాఖ మంత్రివర్యులు చొరవ తీసుకుని వీళ్ళ సంబంధించి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ వారు చొరవ తీసుకొని ఈ పేషెంట్స్ ఎంతమంది ఉన్నారో వీళ్ళందరి పరిస్థితిని వాళ్ళు దీన్ని పరిష్కరించాల్సిందిగా మా హ్యూమన్ రైట్స్ మిషన్ తరఫున కోరుతున్నాం. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్, మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి. Thank you.